Hi my dear friends, today we discuss about the consignment, how to calculate the consignment account, how many accounts are there in this consignment account. So we have discussed the previous class, totally consignments in the books of consignor, the accounts there are three. Okay, first one, consignment account. Second one, consignee account. And third one, goods sent on consignment. Goods sent on consignment account. Okay. So చాప్టర్ ఏంటంటే కన్సైన్మెంట్ అకౌంట్ రైట్. ఇక్కడ మనము ప్రీవియస్ క్లాస్లో ఏం చేసినామంటే కన్సైన్మెంట్ అకౌంట్లో ఏమేమి ఉంటాయి, అసలు కన్సైన్మెంట్ అకౌంట్ ఎవరు ఎవరు ఉంటారు, అందులో అసలు బిజినెస్ అంటే ఏంటి, కన్సైన్మెంట్ బిజినెస్ అంటే ఏంటి అనేది డిస్కషన్ చేసుకున్నాం. చూడండి, ఒక్కసారి చూడండి, మనము కన్సైన్మెంట్ అకౌంట్లో 2% ఉంటుందని చెప్పుకున్నాం మనము. సో ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్, సో హీజ్ ఏ కన్సైనర్. ఓకే, హీజ్ ఏ కన్సైనీ, హీజ్ కాల్డ్ principal or manager. He is called agent. Okay, so ఇతను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంటుందంటే ఏం చెప్పుకున్నాం, ఎన్ఎల్జీ. ఎక్కడండి ఇతను? ఎన్ఎల్జీ తంది. ఇతనిది ఎక్కడంటే హెచ్వైడి అని చెప్పుకున్నాం, హైదరాబాద్. ఓకేనా, ఇతనేమో నల్గొండలో ఉంటాడు, ఇతనేమో హైదరాబాద్లో ఉంటాడు అని చెప్పుకున్నాం. ఇక్కడ ఇతన్ని మనము కన్సైన్మెంట్ అకౌంట్లో ఎట్లా పిలుస్తామంటే కన్సైనర్ అంటాం అనుకున్నాం మనం. ఇతన్ని ఏమంటున్నామంటే కన్సైనీ అంటాం. ఓకేనా, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటంటే ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్. ఓకే, ప్రిన్సిపల్ ఆర్ ఏజెంట్. ఓకే, కన్సైనర్ అండ్ కన్సైనీ. ఇతను కన్సైనర్ ఏం చేస్తుండంటే గూడ్స్ని ఎవరికి సెండ్ చేస్తుండే, కన్సైనీకి సెండ్ చేస్తుండే. ఏం సెండ్ చేస్తుండండి మనకి ఇక్కడ, గూడ్స్. ఓకేనా, ఏ పర్పస్లో అంటే బిజినెస్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి, వేరే ప్లేస్లలో కూడా తన బిజినెస్ని కంటిన్యూ చేయాలి, బిజినెస్ని ఇంకా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ తోటి కన్సైనర్ ఏం చేస్తుందంటే వేరే ప్లేస్లో ఉన్న హైదరాబాద్లో ఉన్న కన్సైనీ కన్సల్ట్ అయ్యి అతని ద్వారా తన వ్యాపారాన్ని రన్ చేయడానికి తీసుకున్న డిసిషనే ఈ కన్సైన్మెంట్ అకౌంట్. ఓకేనా, సో ఇక్కడ గూడ్స్ని సెండ్ చేస్తున్నాడు ఎవరికి, కన్సైనీకి. మనము ఈ ప్రాబ్లం ఒక చిన్న ప్రాబ్లం తీసుకొని మీకు టోటల్గా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లియర్ చెప్తాను. ఇక్కడ గూడ్స్ని సెండ్ చేసేది ఎవరంటే కన్సైనర్. ఓకేనా, ఎవరికి గూడ్స్ సెండ్ చేస్తుండే, కన్సైనీకి గూడ్స్ సెండ్ చేస్తుండు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏం లేదండి ఈ ప్రాబ్లంలో, మనకు కేవలం ఒక సిక్స్ పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా కూడా మీరు ఈజీగా దాన్ని చేయడానికి అవకాశం ఉంది. ఓకేనా, అవి ఎట్లా చేయాలని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కేర్ఫుల్గా వినండి. రైట్, ఇక్కడ మనకు ప్రాబ్లం ఇచ్చిన తర్వాత హూఈజ్ ద కన్సైనర్, హూఈజ్ ద కన్సైనీ అనేది ఫస్ట్ ఫైండ్అవుట్ చేయాలి. ఇక్కడ అది ఎట్లా మనం ఫైండ్అవుట్ చేయాలంటే, ఇక్కడ గూడ్స్ని ఎవరు సెండ్ చేస్తుర్రు అంటే ఎవరు సెండ్ చేస్తురు, ఎవరికి సెండ్ చేస్తురు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే సెండ్ చేస్తుర్రో అతన్ని ఏమంటామంటే మనం కన్సైనర్ అంటాం. గూడ్స్ని ఎవరైతే సెండ్ చేస్తుర్రో వాళ్ళని ఏమంటామంటే కన్సైనర్ అంటాం. ఎవరికైతే సెండ్ చేస్తుర్రో వారిని ఏమంటామంటే కన్సైనీ అంటాం. అంటే గూడ్స్ని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళని ఏమంటామంటే కన్సైనీ అంటాం. అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ గూడ్స్ని ఎవరు సెండ్ చేశారంటే కన్సైనర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇతని పేరు మనం ఏమనుకుంటున్నాం అంటే ప్రాబ్లంలో రవి అనుకుందాం. రవి
రవి గుడ్ సెంట్ టు కన్జైనీ పేరు ఏం పేరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చరణ్ చరణ్ గుడ్ సెంట్ టు చరణ్ కాస్ట్ ఎంత అంటే గూడ్స్ అండ్ ఆన్ కన్జైన్మెంట్ అంటాం దీనికి గూడ్స్ సెంట్ ఆన్ కన్జైన్మెంట్ వర్త్ ఎంత అంటే కాస్ట్ ఎంతంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకుంటాం మీకు చూడండి 60,000 rupees గూడ్స్ సెంట్ ఆన్ కన్జైన్మెంట్ ఓకేనా కాస్ట్ ఎంతంటే 60,000 rupees ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ హూ ఈజ్ ద సెండర్ కన్జైనర్ రవి ఓకే ఎవరికైతే సెండ్ చేస్తున్నాం అండి చరణ్కి సెండ్ చేస్తున్నాం ఇతన్ని కన్సైనీ అంటాం ఇతన్ని ఏమో కన్జైనర్ అంటాం చూడండి ఈ రవి ఈ చరణ్కి సెండ్ చేస్తుడు రైట్ ఇతనిదేమో ఎన్ఎల్జీ ఇతనిదేమో హెచ్వైడి సింపుల్ గుర్తుపెట్టుకోండి ఎన్ఎల్జీ హెచ్వైడి నల్గొండలో ఉన్న రవి హైదరాబాద్లో ఉన్న చరణ్కి గూడ్స్ని సెండ్ చేస్తుడు ఎంత కాస్ట్ గూడ్స్ అండి 60,000 rupees కాస్ట్ గూడ్స్ ఫస్ట్ పాయింట్ తీసుకోండి ఫస్ట్ పాయింట్ ప్రాబ్లంలో ఇస్తాడు మీకు క్లియర్గా అర్థమవుతుంది సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎన్ఎల్జీ నుంచి హైదరాబాద్కి గూడ్స్ సెండ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ రవి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ని బేర్ చేయాలి ఓకేనా అవి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి ట్రాన్స్పోర్టర్ అండి ఇవి రవి అంటే మీన్స్ కన్జైనర్ రవి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ సింపుల్ గుర్తుపెట్టుకోండి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఎంత అంటే ఒక 4,000 rupees తీసుకుందాం ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత అండి 4,000 rupees ఎవరివి రవివి రవి మీన్స్ కన్జైనర్ ఎక్స్పెన్సెస్ కన్జైనర్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ 4,000 అంటే ఈ రవి ఎన్ఎల్జీ నుంచి హైదరాబాద్కి సెండ్ చేయడానికి ఎక్స్పెండిచర్ ఎంత అయిందంటే 4,000 rupees సెండ్ పాయింట్ గాట్ ఇట్ ఓకే రైట్ సెకండ్ పాయింట్ థర్డ్ వన్ ఇప్పుడు గూడ్స్ ఎక్కడికి వెళ్ళిపోయినాయి అండి హైదరాబాద్కి వెళ్ళిపోయినాయి ఓకేనా సో హైదరాబాద్లో ఉన్న చరణ్ ఏం చేసిందంటే అవి సేల్ చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ సేల్ చేయాలంటే సేలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కొన్ని అంటే ఇవి ఎవరి ఎక్స్పెన్స్ అంటే చరణ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ హౌ మచ్ కాస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2,000 rupees అనుకుందాం ఎవరి ఎక్స్పెన్సెస్ ఇవి చరణ్ మీన్స్ కన్జైనీ ఎక్స్పెన్సెస్ ఏంటంటే 2,000 rupees క్లియర్ ఓకే రైట్ ఫోర్త్ పాయింట్ సో ఇక్కడ సేల్ చేస్తున్నాం అంటే టోటల్ సేల్స్ అంటే కన్జైన్మెంట్ గూడ్స్ టోటల్ని సేల్ చేస్తున్నాం కాబట్టి చరణ్ టోటల్ సేల్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 75,000 rupees అనుకోండి అంటే కన్సైనీ ఎంత మొత్తం టోటల్ గూడ్స్ మొత్తం కూడా 75,000 rupees సేల్ చేసిందంట ఓకేనా రైట్ ఇక్కడ బేసిక్గా ఇతను సేల్ చేసిందంటే చరణ్ మీన్స్ కన్సైనీ సేల్ చేస్తే ఇతనికి ఏం రావాలంటే కమిషన్ రావాలి ఓకేనా సో ఆ కమిషన్ కూడా చూడండి జనరల్గా ఫిఫ్త్ పాయింట్ చరణ్ కమిషన్ చరణ్ కమిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత తీసుకుందాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3,000 rupees తీసుకోండి చరణ్ కమిషన్ ఎంత అంటే 3,000 rupees ఇంకొక పాయింట్ ఉంటుంది ఇంకా అది వదిలేదు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చరణ్ యాక్చువల్ ఏం చేస్తాడంటే రవి చరణ్ దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకుంటాడు ఆ అడ్వాన్స్ అనేది బిల్స్ రిసీవబుల్ అంట మనము సో అది మీకు ఈ ప్రాబ్లం కాకుండా నెక్స్ట్ ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అడ్వాన్స్ అనేది సింపుల్గా గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ కాస్ట్ ఏంటంటే 60,000 rupees ఓకే పాయింట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏంటంటే ఆ గూడ్స్ని సెండ్ చేసినందుకు రవి కన్సైనర్ ఎక్స్పెన్స్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ 4,000 rupees ఓకే రైట్ నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అయిపోయిన తర్వాత గూడ్స్ ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు హైదరాబాద్కి వెళ్ళిపోయి ఒక సీక్వెన్స్ ప్రకారం చూడండి రవి ఏం చేసిండు గూడ్స్ని ఎక్కడికి సెండ్ చేసిండండి హైదరాబాద్కి సెండ్ చేసిండు ఎంత గూడ్స్ దాని వాల్యూ ఎంత అంటే 60,000 rupees గూడ్స్ని సెండ్ చేసేయడానికి ఆయన ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంత అంటే 4,000 rupees ఎక్స్పెండిచర్ అయింది ఓకేనా రైట్ ఈ 4,000 rupees ఎక్స్పెండిచర్ తోటి హైదరాబాద్కి గూడ్స్ని చేర్చిండు ఇక్కడ సెల్లింగ్ చేయడానికి ఇప్పుడు ఈ రవి చరణ్ ఏం చేసిండంటే ఎంత ఎక్స్పెండిచర్ పెట్టిండంటే ఒక 2,000 rupees సెల్లింగ్ ఎక్స్పెండిచర్ పెట్టిండు సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అంటే అమ్మకం ఖర్చులు అంటాం తెలుగులో ఓకేనా
2000 rupees. నెక్స్ట్ ఇప్పుడు సెల్లింగ్ ఎక్స్పెన్స్ తర్వాత మొత్తం ఏంది సేల్స్. సేల్స్ ఇతను ఏం చేసిండు, చరణ్ ఏం చేసిండు అంటే టోటల్ గూడ్స్ మొత్తం కూడా ఎంత కమ్మిండండి, 75,000 rupees సేల్ చేసిండు. మీకు ఇవన్నీ కూడా మీకు ఆ ప్రాబ్లంలో క్లియర్గా ఉంటాయి. ఓకేనా, మీరు నేను ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ నేను తీసుకుంటున్నా అంటే ఒక ప్రాబ్లం రాయకుండా మీకు ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా కానివ్వండి, ఈ 6 పాయింట్స్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ ఈ 6 పాయింట్ని ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ ఏంటి, హూ ఈజ్ ద కన్సైనర్, హూ ఈజ్ ద కన్సైనింగ్. సెకండ్ పాయింట్ కన్సైన్మెంట్ గూడ్స్ స్టాక్ వాల్యూ. థర్డ్ పాయింట్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ పాయింట్ కన్సైనీ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ కన్సైనీ సేల్స్. నెక్స్ట్ కన్సైనీ కమిషన్. ఓకేనా, నెక్స్ట్ అడ్వాన్స్ ఇన్ కేస్ ఉంటే. ఈ పాయింట్స్ తప్ప మిగిలినవి ఏముండవు అందులో. ఓకేనా, రైట్. ఈ 5 పాయింట్స్ మీ మైండ్లో పెట్టుకున్నట్లయితే మనము టోటల్గా ఒక 5-10 మినిట్స్లో ప్రాబ్లం ఈజీగా చేయడానికి అవకాశం ఉంది. బేసిక్గా బిజినెస్ మొత్తం ఎవరిదంటే కన్సైనర్. ఓకేనా, ఓనర్ ఆఫ్ ద కన్సైన్మెంట్, ఓనర్ ఆఫ్ ద పర్సన్ ఎవరంటే ఇక్కడ రవి. ఓకేనా, రవి మీన్స్ కన్సైనర్. కన్సైనర్ ఈ మెయింటైన్ ద 3 అకౌంట్స్, బేసికల్లీ 3 అకౌంట్స్ ఈ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్. ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్, రైట్. 3 అకౌంట్స్. ఫస్ట్ అకౌంట్ కన్సైన్మెంట్ అకౌంట్. ఏ అకౌంట్ అండి, కన్సైన్మెంట్ అకౌంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మెయిన్ అకౌంట్ ఏంటంటే కన్సైన్మెంట్ అకౌంట్. ఓకేనా, ఈ కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేస్తే ఎవరు ప్రిపేర్ చేస్తారండి ఇవన్నీ, కన్సైనర్. కన్సైన్కి ఎలాంటి సంబంధం లేదు, కన్సైనరే ఈ 3 అకౌంట్స్ని మెయింటైన్ చేస్తాడు. ఈ 3 అకౌంట్స్ మెయింటైన్ చేయడం వల్ల కన్సైనర్కి ఏంటి బెనిఫిట్ అంటే, సింపుల్ చూడండి, కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేస్తే ఎవరు ప్రిపేర్ చేస్తే, కన్సైనర్ ప్రిపేర్ చేస్తే కన్సైనర్కి రిజల్ట్ ఏమొస్తుందంటే ప్రాఫిట్ ఆర్ లాస్. సింపుల్, గుర్తుపెట్టుకోండి, కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేస్తే ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. ఓకేనా, కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిజినెస్లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలుసుకోవడం కోసం ప్రిపేర్ చేసే అకౌంట్ని ఏమంటామంటే కన్సైన్మెంట్ అకౌంట్ అంటాము. సింపుల్. ఓకే, ఈ కన్సైన్మెంట్ అకౌంట్ మనకు టోటల్గా 3 అకౌంట్స్ ఉన్నాయండి, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఓకేనా, ఈ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ఏ అకౌంట్ అంటే నామినల్ అకౌంట్. మీకు బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, రేపు ఎంట్రన్స్ రాసినా కూడా కన్సైన్మెంట్ అకౌంట్ అనేది పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ ఆర్ నామినల్ అకౌంట్ అంటాడు. సో కన్సైన్మెంట్ అకౌంట్ అనేది మనకు నామినల్ అకౌంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఈ కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేస్తే మనకి ఏం తెలుస్తుంది, ప్రాఫిట్ లేదా లాస్ అనేది తెలుసుకుంటాం. ఓకేనా, అర్థమవుతుందా, రైట్స్. సెకండ్ ఏంటంటే కన్సైనీ అకౌంట్. ఈ కన్సైనీ అకౌంట్ని కన్సైనర్ ప్రిపేర్ చేస్తే ఏం రిజల్ట్ అంటే, కన్సైనీ నుండి ఇంకా ఎంత బ్యాలెన్స్ రావాలి, బ్యాలెన్స్ అనేది, బ్యాలెన్స్ క్యాడర్ అనేది ఎంత అనేది తెలిసిపోతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, అది అర్థం కాకుండా మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రవి ఏం చేసిండండి, 60,000 రూపీస్ వాల్యూ చేసే గూడ్స్ని ఎవరికి సెండ్ చేసిండు, చరణ్కి సెండ్ చేసిండు. సో 60,000 రూపీస్ వాల్యూ ఇంటి దగ్గరే ఉంది కదా, రైట్స్ ఉన్నది. ఇతను ఏం చేసిండు, 60,000 రూపీస్ వాల్యూ చేసే గూడ్స్ని ఏం చేసినట్టే 75,000 రూపీస్కి సేల్ చేసిండు. ఓకేనా, ఎవరు సేల్ చేసిండు, చరణ్ సేల్ చేసిండు. సో ఈ 75,000 రూపీస్ వాల్యూ చేసే గూడ్స్ అమౌంట్ చరణ్ దగ్గరే ఉంది కదా, 75,000 రూపీస్ అమౌంట్ ఉందా లేదా, రైట్. ఇప్పుడు ఈ 75,000 రూపీస్ అమౌంట్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తారంటే, ఈ చరణ్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ 2,000 పెట్టేసిండు, తర్వాత చరణ్కి రావాల్సిన కమిషన్ 3,000 రూపీస్ ఉన్నది. ఈయన ఏం చేస్తారంటే ఈ 75,000లోకి వెళ్ళి ఈయన మెయింటైన్ చేసిన, ఈయన ఎక్స్పెండిచర్ చేసిన అమౌంట్, నెక్స్ట్ ఇతనికి రావాల్సిన కమిషను, ఇన్ కేస్ ఏమైనా అడ్వాన్స్ ఉంటే ఆ అడ్వాన్స్ని డిడక్ట్ చేసుకొని, ఓకేనా, తీసేసి రిమైనింగ్ బ్యాలెన్స్ని రవికి అంటే కన్సైనర్కి సెండ్ చేస్తాడు. ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేసే అకౌంట్ ఏంటంటే కన్సైనీ అకౌంట్. అది అర్థమైందా మీకు, ఒక ప్రాబ్లం చెప్పేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. జనరల్గా ఈ అకౌంట్ రిపేర్ చేస్తే కన్సైనీ దగ్గర నుంచి ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత అమౌంట్ కన్సైనర్కి రావాలి అని తెలుసుకోవడమే కన్సైనీ అకౌంట్ యొక్క ముఖ్యమైన గోల్, రైట్స్.
నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే కన్జైన్మెంట్ గూడ్స్ అండ్ ఆన్ కన్జైన్మెంట్ అకౌంట్. గూడ్స్ అండ్ ఆన్ కన్జైన్మెంట్ ఈ కన్జైనీ అకౌంట్ ఏంటంటే ఏంటంటే ఇది నామినల్ అకౌంట్ అనుకున్నాగా, ఇది ఏంటంటే పర్సనల్ అకౌంట్. ఇది ఏ అకౌంట్ అంటే పర్సనల్ అకౌంట్, కన్జైనీ అనేది పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్ అది. నెక్స్ట్ గూడ్స్ అండ్ ఆన్ కన్జైన్మెంట్ అనేది ఈ యొక్క దీని కాన్సెప్ట్ ఏంటంటే టోటల్గా ఈ రవి నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి, హైదరాబాద్ కాకుండా వేరే వేరే ప్లేస్లలో కూడా ఇతను ఇలాంటి ఏజెంట్లను మెయింటైన్ చేస్తూ బిజినెస్ని పెద్దగా రన్ చేస్తున్నాడు అనుకోండి. అయితే ఇక్కడ ఈ హైదరాబాద్కి ఎంత గూడ్స్ని నేను సెండ్ చేసినా అనేది తెలుసుకోవడం కోసము ప్రిపేర్ చేసే అకౌంట్ని ఏమంటాం అంటే గూడ్స్ అండ్ టాన్ కన్జైన్మెంట్ అకౌంట్ అంటాం. అంటే టోటల్గా హైదరాబాద్కి ఎంత గూడ్స్ సెండ్ చేసినాము అని తెలుసుకునేదాన్ని ఇతను కొట్టుకునేది ఏంటంటే గూడ్స్ అండ్ టాన్ కన్సైన్మెంట్. ఇది ఏ అకౌంట్ అంటే రియల్ అకౌంట్. ఇది గూడ్స్ అండ్ టాన్ కన్సైన్మెంట్ అనేది ఏ అకౌంట్ అంటే రియల్ అకౌంట్, గుర్తుపెట్టుకోండి. కన్జైన్మెంట్ అకౌంట్ ఏమో నామినల్ అకౌంటు, కన్జైనీ అకౌంట్ ఏమో పర్సనల్ అకౌంటు, గూడ్స్ అండ్ టాన్ కన్సైన్మెంట్ అనేది ఏమో రియల్ అకౌంట్. ఈ అకౌంట్ ప్రిపేర్ చేస్తేనేమో ప్రాఫిట్ లేదా లాస్ అనేది తెలుస్తుంది. ఈ అకౌంట్ ప్రిపేర్ చేస్తేనేమో కన్జైనింగ్కి రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత రావాలనేది వస్తుంది. ఈ అకౌంట్ ప్రిపేర్ చేస్తేనేమో టోటల్గా ఈ బిజినెస్లో హైదరాబాద్కి ఎంత గూడ్స్ని సెండ్ చేసినాం అనేది తెలుస్తుంది. రైట్, ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఫస్ట్ అకౌంట్ ఏంటంటే కన్జైన్మెంట్ అకౌంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఈజీ, టెన్షన్ లేదు, కూల్గా చూడండి. సో కన్జైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాను. కన్జైన్మెంట్ అకౌంట్లో సేమ్ మీకు ఆల్రెడీ అకౌంట్స్ కూడా తెలుసు కాబట్టి రైట్ ఓకే, దిస్ ఈజ్ ద కన్జైన్మెంట్ అకౌంట్. సో డెబిట్ అండ్ క్రెడిట్. ఇంకొక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనము గూడ్స్ని ఎక్కడికి సెండ్ చేస్తున్నామంటే హైదరాబాద్ సెండ్ చేస్తున్నాం. ఇక్కడ కన్జైనార్ విలేజ్ ఉంటుందండి, కన్జైనీ విలేజ్ ఉంటుంది. ఇక్కడ మనము కన్జైనారు ఏం చేస్తుందంటే ఏ ఊరికి సెండ్ చేస్తున్నాము అంటే విలేజ్, ఆ విలేజ్ నేమ్ ఖచ్చితంగా కన్జైన్మెంట్ అకౌంట్లో మెన్షన్ చేయండి ముందు. ఇక్కడ మనం ఎక్కడ సెండ్ చేస్తున్నామండి, కన్జైనీ నేమ్, కన్జైనీ విలేజ్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మన కన్జైన్మెంట్ అకౌంట్ ఇదే అకౌంట్ అండి, కన్జైన్మెంట్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అకౌంట్, ఇది హెచ్వైడి. ఎక్కడ పంపించినాం మనమండి, హెచ్వైడి కన్జైన్మెంట్ అకౌంట్. క్లియర్, హెచ్వైడి కన్జైన్మెంట్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ నల్గొండ, కన్జైనార్ నేమ్ రాయొద్దండి, కన్జైనార్ విలేజ్ రాయొద్దండి, కన్జైనీ విలేజ్ రాయాలి. ఓకేనా, కన్జైనీ విలేజ్ రాసి హెచ్వైడి కన్జైన్మెంట్ అకౌంట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది విజయవాడ అనుకోండి, విజయవాడ కన్జైన్మెంట్. ఓకేనా, రైట్స్, కన్జైనీ నేమ్ విలేజ్ నేమ్ రాయాలి ఖచ్చితంగా ముందు. రైట్స్, హెచ్వైడి కన్జైన్మెంట్ అకౌంట్, ఇది మనం ట్రస్ట్ ప్రిపేర్ చేసేది కన్జైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. సో పర్టిక్యులర్స్, టోటల్ అండ్ పర్టిక్యులర్స్ అండ్ టోటల్. రైట్స్, రైట్, సింపుల్ స్టెప్ బై స్టెప్ తీసుకుందాం. ఫస్ట్ మీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈ సిక్స్ పాయింట్స్ని మనం ఫైండ్అవుట్ చేసినాం అనుకోండి, ఆ సిక్స్ పాయింట్స్ని మనం స్టెప్ బై స్టెప్ రాద్దాం. ఫస్ట్ బిజినెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే గూడ్స్ సెండ్ చేసినప్పుడుతో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ పాయింట్ ఇదే కాబట్టి మనము కన్జైన్మెంట్ అకౌంట్లో ఫస్ట్ తీసుకునే పాయింటే ఇదండి. దాన్ని ఏమని రాస్తామంటే డెబిట్ సైడ్ టూ, చూడండి బాగునండి, టూ గూడ్స్ సెంట్ ఆన్ కన్జైన్మెంట్ అకౌంట్. గూడ్స్ అండ్ ఆన్ కన్జైన్మెంట్ అకౌంట్ హౌ మచ్ కాస్ట్ అండి, 60,000 rupees. క్లియర్, సో ఫస్ట్ పాయింట్ 60,000 rupees ఎంటర్ చేయండి. ఫస్ట్ సింపుల్ ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ కావడం దీంతో స్టార్ట్ అయ్యింది కాబట్టి ఫస్ట్ ఇది ఒక్కటే తీసుకోండి. కన్జైన్మెంట్ అకౌంట్లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే టూ గూడ్స్ సెంట్ ఆన్ కన్జైన్మెంట్ అకౌంట్. సో మనకి డైరెక్ట్లీ అమౌంట్ ఇచ్చిండు. ఒక్కోసారి చేస్తారంటే బాక్సెస్, ఈచ్ వన్ బాక్స్ ఇంతని ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ బాక్స్ 100 rupees. అలాంటి బాక్సుల్ని ఒక 10 boxes సెండ్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే 100 × 10 టోటల్గా ఎంత వస్తుందండి, 1,000 rupees గూడ్స్ అండ్ ఆన్ కన్జైన్మెంట్ స్టాక్ అనేది వాల్యూ అనేది ఇట్లా మనము ఫైనల్ చేసుకోవాల్సి వస్తుంది. మనకు డైరెక్ట్గా ఇట్లా ఇవ్వలేదు కాబట్టి మనకి ఏం చేసినామంటే డైరెక్ట్ మనము గూడ్స్ అండ్ ఆన్ కన్జైన్మెంట్ స్టాక్ వాల్యూ ఏంటంటే 60,000 rupees ఇచ్చింది కాబట్టి డైరెక్ట్గా గూడ్స్ అండ్ ఆన్ కన్జైన్మెంట్ స్టాక్ కన్జైన్మెంట్ అకౌంట్ ఏంటంటే 60,000 rupees. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది,
ఎన్ఎల్జి నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఎన్ఎల్జి నుంచి. ఎవరు సెండ్ చేస్తున్నారు? కన్సైనర్ నేమ్ ఏంది? రవి. ఓకేనా? ఎవరికి సెండ్ చేస్తుండు? చరణ్కి. ఎక్కడ? హైదరాబాద్లో ఉన్న చరణ్కి సెండ్ చేస్తుండు. ఎవరు? రవి చరణ్కి సెండ్ చేస్తుండు. సో నల్గొండ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ రవి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచర్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సెండ్ చేసిన అమౌంట్ ఇది. సో సెండ్ చేయడానికి ఈ గూడ్స్ని హైదరాబాద్కి సెండ్ చేయడానికి ఇక్కడ ఎవరు అంటే కన్సైనర్ ఏమి ఎక్స్పెన్సెస్ చేసిండు? అదే అండి, రవి. రవి ఎక్స్పెన్సెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత అంటే 4000 రూపీస్. దీన్ని ఏం చేస్తామంటే టు బ్యాంక్ అకౌంట్ అని రాయండి. బ్యాంక్ అకౌంట్ బ్రాకెట్లో ఎక్స్పెన్సెస్. ఎవరు ఎక్స్పెన్స్ అండి ఇవి? కన్సైనర్ బ్రాకెట్లో రవి ఎక్స్పెన్సెస్ అని రాసుకున్నా పర్లేదు. ఓకేనా? ఎంత అండి? 4000 రూపీస్. నెక్స్ట్ స్టెప్ అది చూడండి. ఫస్ట్ స్టెప్ ఏమో గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ 60000 రూపీస్. ఓకే. సెకండ్ స్టెప్ ఏంటంటే ఈ గూడ్స్ని ఈ గూడ్స్ని సెండ్ చేయడానికి కన్సైనర్ ఎంత ఎక్స్పెండిచర్ చేసిండు అనేది సెకండ్ పాయింట్. ఆ అకౌంట్ అమౌంట్ ఎంత ఉందో రాయండి. డైరెక్ట్గా బ్యాంక్ టు బ్యాంక్ అని రాసేసి ఎక్స్పెన్సెస్. ఎవరి ఎక్స్పెన్సెస్ అంటే కన్సైనర్ ఎక్స్పెన్సెస్. కన్సైనర్ ఎవరు? ఇక్కడ రవి. రవి ఎక్స్పెన్సెస్ ఎంత అంటే 4000. మీరు రవి అని రాసినా పర్లేదు, రాయకున్నా పర్లేదు. ఓకేనా? రైట్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు గూడ్స్ ఎక్కడికి వెళ్ళిపోయినాయండి? డైరెక్ట్గా సెండ్ చేసినాము హైదరాబాద్కి వెళ్ళిపోయింది. లాజిక్ అర్థం చేసుకోండి. హైదరాబాద్లో ఇప్పుడు ఎవరికి వెళ్ళినాయండి? కన్సైనీ దగ్గరికి వెళ్ళినాయి, చరణ్ దగ్గరికి వెళ్ళినాయి. ఓకేనా? చరణ్ ఏం చేయాలి ఇప్పుడు? సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ మెయింటైన్ చేసి ఇప్పుడు సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ పే చేసాడు. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే టు ఎవరు? ఇక్కడ కన్సైనీ పేరు ఏం పేరండి? చరణ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చరణ్ మెన్షన్ చేయాలి. చరణ్ అకౌంట్ బ్రాకెట్లో ఎక్స్పెన్సెస్. ఎవరి ఎక్స్పెన్సెస్ అండి ఇవి? కన్సైనీ ఎక్స్పెన్సెస్. ఏం ఎక్స్పెన్సెస్ అవి? ఎంత పెట్టండి కన్సైన్ ఎక్స్పెన్సెస్? 2000. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? మీరు సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ చరణ్ అకౌంట్ అని రాసేసి బ్రాకెట్లో ఎక్స్పెన్సెస్ అని మెయింటైన్ చేయండి. ఓకేనా? ఇవి ఒకసారి ట్రాన్స్పోర్ట్ అంటాడు, ఒకసారి కమిషన్ అంటాడు, ఒకసారి ఏమేమి అంటాడు, మొత్తం ఒకటేసారి యాడ్ చేసుకోండి. డబల్ డబల్ ఉన్నా కూడా ఒకేసారి యాడ్ చేసి డైరెక్ట్ రాయండి. ఓకేనా? ఈ బ్యాంక్ ఛార్జెస్ కూడా 4000 ఒకటే ఇచ్చింది కాబట్టి డైరెక్ట్ వేసినాం. అదే వేరే వేరే ఉన్నాయి అనుకోండి, మొత్తం యాడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేస్తాం. రైట్. ఫస్ట్ స్టెప్ గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ స్టాక్. సెకండ్ స్టెప్ సెండ్ చేసినానికి కన్సైనర్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ కన్సైన్. ఇవి అంటే గూడ్స్ సెంట్ వాల్యూ, కన్సైనర్ ఎక్స్పెన్సెస్, దెన్ కన్సైనీ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే టు మళ్ళీ చరణ్. ఏంటంటే ఇది కమిషన్. ఏంటంటే అది కమిషన్. యాక్చువల్గా మీకు సింపుల్ ఏంటంటే కమిషన్ అనేది డైరెక్ట్గా ఇక్కడ అమౌంట్ ఇచ్చింది. ఓకేనా? సో కొన్ని కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే డైరెక్ట్గా పర్సంటేజ్ ఇస్తాడు. 10%, 5% కమిషన్ అంటాడు. దేని మీద పర్సంటేజ్? ఈ 5% కానీ 10% కానీ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ సేల్స్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, దేని మీద క్యాలిక్యులేట్ చేయాలండి? సేల్స్ మీద. సేల్స్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సేల్స్ యాక్చువల్గా ఇప్పుడు ఎంత ఉంది? 75,000 రూపీస్ ఉన్నది. ఒకవేళ ఇది ఇవ్వలేదనుకోండి, కమిషన్ 10% అని అంటే ఇప్పుడు మనం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈ 75,000 మీద. ఎందుకంటే 75,000 సేల్సే కదా, ఈ సేల్స్ మీద 10% క్యాలిక్యులేట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒకవేళ మనకు అట్లా ఇవ్వలేదు ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి మీకు ఐడియా కోసం ఏం చేసినట్టే నేను డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చిన 3000 రూపీస్ అని ఇచ్చిన. సో కమిషన్ ఎంత అంటే టు చరణ్. ఎవరికి కమిషన్ అంటే చరణ్దే కాబట్టి చరణ్. కమిషన్ ఎంత అండి? 3000 రూపీస్. ఓకేనా? కమిషన్ కూడా మనము ఎంటర్ చేసినాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే డెబిట్ సైడ్, ఆల్మోస్ట్ డెబిట్ సైడ్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక పాయింట్ వస్తుంది ఇక్కడ డెబిట్ సైడ్, అది ఇక్కడ మీకు ఇప్పుడు అవసరం లేదు, అది వచ్చినప్పుడు మీకు చెప్తాను. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే క్రెడిట్ సైడ్. క్రెడిట్ సైడ్ ఒకటే వస్తుంది, దాన్ని ఏమంటామంటే బై చరణ్. బ్రాకెట్లో ఏంటివంటివి? సేల్స్ అండి. ఏంటివి? సేల్స్. ఎంత సేల్స్ అంటే 75,000 రూపీస్ సేల్స్. ఇక కన్సైన్మెంట్ అకౌంట్ అయిపోయింది ఆల్మోస్ట్. చూడండి, సెండ్ చేసిన వాల్యూ, కన్సైనర్ ఎక్స్పెన్సెస్, కన్సైనీ ఎక్స్పెన్సెస్, కన్సైనీ కమిషన్. ఓకేనా? ఇట్ సైడ్ సేల్స్. సో కంప్లీట్. కన్సైన్మెంట్ అకౌంట్ క్లోజ్. సో మేబీ 75,000 రూపీస్ క్రెడిట్ అమౌంట్, ఇక్కడ 69,000 రూపీస్ డెబిట్ అమౌంట్, 75,000 రూపీస్ క్రెడిట్ అమౌంట్. సో క్రెడిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎంటర్ ద బోత్ సైడ్ 75,000 రూపీస్.
ఓకేనా ఇక్కడ ఎందుకంటే 75,000 రూపాయస్ అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడే ఎంటర్ చేసిన ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే డెబిట్ అమౌంట్లకు వెళ్ళి అంటే క్రెడిట్ అమౌంట్లకు వెళ్ళి డెబిట్ అమౌంట్లు ఇచ్చేయండి మేబీ టోటల్ ఎంత ఉందంటే 64,69 ఉన్నది ఇదేమో 75,000 రూపీస్ ఉన్నది మైనస్ ఇది డెబిట్ సైడ్ ఇది క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ ఇది డెబిట్ సైడ్ బ్యాలెన్స్ ఎంత ఉందంటే 69,000 రూపీస్ ఉన్నది సో 000 పోతే 6 ఓకేనా 6,000 రూపీస్ డిఫరెన్స్ ఉంది దానికి 75,000 రూపీస్కి 69,000 రూపీస్ మధ్య డిఫరెన్స్ ఎంతంటే 6,000 ఈ 6,000 రూపీస్ మనకి ఇక్కడ తక్కువ ఉందా ఇక్కడ తక్కువ ఉంది అంటే ఇక్కడనే తక్కువ ఉంది ఓకేనా లెస్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడే ఉంది సో దిస్ ఈజ్ ద ప్రాఫిట్ ఏంటండి ఇది ప్రాఫిట్ సో మనం ఇలాగ ఏమనుకున్నాము కన్జైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేస్తే ప్రాఫిట్ కానీ లాస్ కానీ మనం ఫైండ్అవుట్ చేయొచ్చు అనుకున్నాం సో ఇక్కడ మనం ఫైండ్అవుట్ చేసింది అంటే ప్రాఫిట్ ఎందుకంటే క్రెడిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉండి డెబిట్ సైడ్ అమౌంట్ తక్కువ ఉంటే ఏమొస్తుంది అంటే మనకు ప్రాఫిట్ వస్తుంది ఇన్ కేస్ డెబిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉండి క్రెడిట్ సైడ్ అమౌంట్ తక్కువ ఉంది అనుకోండి ఇక్కడ ఏమొస్తుంది అంటే మనకు లాస్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇప్పుడు మనకు ఈ కన్సైన్మెంట్ అకౌంట్లో మనకు వచ్చిన ప్రాఫిట్ ఏంటంటే 6,000 రూపీస్ ప్రాఫిట్ క్లియర్ రైట్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కన్జైనీ అకౌంట్ సో కన్జైన్ అకౌంట్ ఇక్కడ ప్రిపేర్ చేస్తాం చూడండి చిన్నగా చేస్తున్నాను మీకు ఐడియా కోసం సో డెబిట్ క్రెడిట్ ఇక్కడ ఎవరు కన్జైనింగ్ నేమ్ ఏంది ఇక్కడ చరణ్ అకౌంట్ సో పర్టిక్యులర్స్ టోటల్ ఇక్కడ కూడా పర్టిక్యులర్స్ టోటల్ ఓకేనా పర్టిక్యులర్స్ టోటల్ రైట్స్ చూడండి కన్జైన్మెంట్ అకౌంట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కన్జైనీ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం కన్జైనీ బ్రాకెట్లో రాయండి చరణ్ అకౌంట్ బ్రాకెట్లో కన్జైనీ అని మెన్షన్ చేయండి ఓకేనా రైట్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ప్రాబ్లమ్ కంప్లీట్ చేసినట్టే కన్జైన్మెంట్ అకౌంట్ కంప్లీట్ చేసినామంటే టోటల్గా ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినట్టే చూడండి ఇక్కడ జస్ట్ మనము ఎవరి అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం చరణ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం సో మన ఫోకస్ మొత్తం కూడా చరణ్ మీదనే ఉండాలి ఆ చరణ్ ఇక్కడ ఈ కన్సైన్మెంట్ అకౌంట్లో చరణ్ సంబంధించినవి ఏమేమి ఉన్నాయో ట్రాన్సాక్షన్స్ అవి మాత్రమే ఎంటర్ చేయండి ఇక్కడ చరణ్ అకౌంట్లో ఓకేనా సింపుల్ మళ్ళీ చదువుతున్నాండి చరణ్ అకౌంట్లో కన్సైన్మెంట్ అకౌంట్లో ఉన్న చరణ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే తీసుకోండి సింపుల్గా క్రెడిట్ సైడ్ చరణ్ ఉన్నాడు సేల్స్ ఇక్కడ చరణ్ ఉన్న క్రెడిట్ సైడ్ ఉన్న సేల్స్ ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే డెబిట్ సైడ్ ఎంటర్ చేస్తాం ఇక్కడ క్రెడిట్ సైడ్ ఉన్నాయేమో డెబిట్ సైడ్ ఎంటర్ అవుతాయి ఇక్కడ డెబిట్ సైడ్ ఉన్నాయేమో అక్కడ క్రెడిట్ సైడ్ ఎంటర్ అవుతాయి గుర్తుపెట్టుకోండి సింపుల్ లాజిక్ ఏం లేదు ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్కి వెళ్ళి మొత్తం అన్నీ ఫార్వర్డ్ చేస్తాం ఇటు సైడ్ ఓకేనా రైట్ ఫస్ట్ ఏం చేద్దామంటే డెబిట్ సైడ్ మనం ఎంటర్ ఇక్కడ డెబిట్ సైడ్ ఎంటర్ చేయాలంటే మనం ఇక్కడ క్రెడిట్ సైడ్ని చూడండి ఓకేనా క్రెడిట్ సైడ్ ఏముంది మనకి ఇక్కడ చరణ్ అకౌంట్ ఉంది ఉందా చరణ్ అకౌంట్ సేల్స్ ఉన్నది సో రైట్స్ ఇక్కడ 2 ఇక్కడ చరణ్ అకౌంట్లో చరణ్ అని ఇక్కడ మెన్షన్ చేయదు మనం ఎల్లకెళ్ళి ఫార్వర్డ్ చేస్తున్నాం అంటే కన్సైన్మెంట్ అకౌంట్కి వెళ్ళి ఫార్వర్డ్ చేస్తున్నాం కాబట్టి 2 HYD కన్సైన్మెంట్ అకౌంట్ అని మెన్షన్ చేయండి బ్రాకెట్లో సేల్స్ అని రాయండి ఓకే నివే సేల్స్ తీసుకొచ్చి అక్కడ రాస్తున్నాం ఎక్కడికి వెళ్ళి రాస్తున్నాం అంటే ఈ కన్సైన్మెంట్ అకౌంట్కి వెళ్ళి తీసుకెళ్తున్నాం కాబట్టి ఫార్వర్డ్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్ అని రాయండి రాసేసి అమౌంట్ ఎంతండి 75,000 రూపీస్ రైట్ అయిపోయింది సో క్రెడిట్ సైడ్ ఇది ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా క్రెడిట్ సైడ్ ఉన్నది డెబిట్ సైడ్కి వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమి తీసుకోలేదు ఇది ఒకటే తీసుకున్నాం కాబట్టి ఇంక అయిపోయింది క్లియర్ ఇప్పుడు ఇటు సైడ్ రాయండి ఇటు సైడ్లో గూడ్స్ అండ్ అండ్ కన్సైన్మెంట్ ఇది చరణకు సంబంధించింది కాదు బ్యాంక్ ఎక్స్పెన్సెస్ ఇది ఎవరిది రవి అంటే కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఇది కూడా ఎంటర్ చేయొద్దు ఇక్కడ చరణ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి చరణ్ కమిషన్ ఈ రెండు పాయింట్స్ని మనము ఇక్కడ డెబిట్స్ ఉన్నాయంటే వాటిని ఏం చేస్తామంటే క్రెడిట్ సైడ్ ఫార్వర్డ్ చేస్తాం ఓకేనా సో బై ఏమని రాయాలి మరి అంటే ఎక్కడికెళ్ళి ఫార్వర్డ్ చేస్తున్నాము హైదరాబాద్ కన్సైన్మెంటే కదా సేమ్ అన్నిటికీ కూడా రాయండి హైదరాబాద్ హెచ్వైడి
కన్సైన్మెంట్ కన్సైన్మెంట్ అకౌంట్ ఏంటిది బ్రాకెట్లో ఎక్స్పెన్సెస్ సింపుల్గా ఎక్స్పెన్సెస్ అని రాయండి ఎంత ఎక్స్పెన్సెస్ 2000 రూపీస్ 2000 రూపీస్ ఎవరివి కన్సైనర్ ఎక్స్పెన్సెస్ సారీ కన్సైన్ ఎక్స్పెన్సెస్ అవి నెక్స్ట్ ఇంకోటి ఏముంది కమిషన్ ఉంది సో సేమ్ బై హెచ్వైడి కన్సైన్మెంట్ అకౌంట్ బ్రాకెట్లో కమిషన్ ఎంత అండి 3000 రూపీస్ సో ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకేమున్నాయా కన్సైన్ ఇవి ఏమున్నాయంటే చరణకి సంబంధించిన ఈ రెండు డెబిట్ సైడ్ ఉన్నాయి డెబిట్ సైడ్ ఉన్న 2 ఎక్స్పెన్సెస్ కమిషన్ తీసుకెళ్ళి క్రెడిట్ సైడ్ ఎంటర్ చేసినాం సో క్రెడిట్ సైడ్ ఉన్న సేల్స్ తీసుకొచ్చి డెబిట్ సైడ్ ఎంటర్ చేసినాం ఆపోజిట్లో ఎంటర్ చేయాలి క్లియర్ ఇంకా ఏం లేవు సో ఇందులో కూడా ఇంకా ఏమి రావు ఒక్కటి వస్తుంది ఆ ఒక్కటి ఏంటంటే ఇన్ కేస్ ఏమైనా అడ్వాన్స్ ఉందనుకోండి అడ్వాన్స్ని ఒక్కసారి చేస్తుంటే కన్జైన్ నుంచి అడ్వాన్స్ని తీసుకుంటాడు అలా తీసుకున్నప్పుడు ఈ కన్జైని అడ్వాన్స్ ఎంత ఉందో ఆ అడ్వాన్స్ని మాత్రము డైరెక్ట్గా ఇట్ సైడు క్రెడిట్ సైడు టు సరే బై బిల్స్ రిసీవబుల్ అని రాయాల్సి వస్తుంది అది వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ ఇక్కడ మాత్రం ఇంకా ఇంతకు మించి ఇక్కడ ఏమీ లేవు సో కన్జైని అకౌంట్ ఆల్మోస్ట్ క్లోజ్ కన్జైని అకౌంట్ సో విచ్ సైజ్ ఇంక్రీజ్ అమౌంట్ 75,000 రూపీస్ ఎంటర్ ద బోత్ సైడ్ 75,000 రూపీస్ ఓకే సో నెక్స్ట్ ఏంటంటే 75,000 రూపీస్కి వెళ్ళి ఇక్కడ క్రెడిట్ సైడ్ అమౌంట్ ఎంత ఉంది 3000 ప్లస్ 2000 5000 లెస్ చేయండి 75,000లోకి వెళ్ళి 5000 లెస్ చేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ 70,000 రూపీస్ సో 70,000 రూపీస్ని ఏమంటే రాస్తామంటే బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ ఈ 70,000 రూపీస్ అనేది ఏంటంటే ఈ 70,000 రూపీస్ కన్సైనీకి రావాల్సిన రిమైనింగ్ బ్యాలెన్స్ అర్థమైందా చూడండి ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే టోటల్ సేల్స్ చేసినాక 75,000 రూపీస్ చరణ్ దగ్గర ఉన్న అమౌంట్ ఆ 75,000 రూపీస్ అమౌంట్కి వెళ్ళి ఈ చరణ్ ఏమేమి ఎక్స్పెండిచర్ చేసిందంటే 2000 రూపీస్ ఎక్స్పెండిచర్ 3000 రూపీస్ కమిషన్ ఈ 3000 ప్లస్ 2000 ఈ 5000 రూపీస్ డిడక్ట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ని సెండ్ చేస్తాడు ఎవరికి కన్సైనర్కి ఎవరు కన్సైని అంటే ఇక్కడ కన్సైని అకౌంట్ ప్రిపేర్ చేసి సెండ్ చేస్తున్నాడు అంటే బ్యాలెన్స్ ఎంత రావాలని తెలుసుకోవడం కోసం చేస్తాం కదా కాబట్టి ఇక్కడ చరణ్ రవికి ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలి అనేది అంటే 70,000 రూపీస్ ఫార్వర్డ్ చేయాలి ఎవరికి కన్సైనర్కి అది అనమాట ఎంత అమౌంట్ రావాలని తెలుసుకున్నది కన్సైని అకౌంట్ క్లియర్ అర్థమైందా రైట్ లాస్ట్ అకౌంట్ ఏంటంటే గూడ్స్ అండ్ ట్రాన్ కన్సైన్మెంట్ ఇది వెరీ వెరీ ఈజీ చాలా ఈజీగా ఉంటుంది చాలా చిన్నది ఇది సింపుల్ ఒక్కటే ఉంటుంది ట్రాన్సాక్షన్ ఇంకేముండవు ఇందులో దీన్ని డెబిట్ క్రెడిట్ దీన్ని ఏమంటాం అంటే గూడ్స్ సెంటాంగ్ కన్సైన్మెంట్ అకౌంట్ గూడ్స్ అండ్ ట్రాన్ కన్సైన్మెంట్ అకౌంట్ సింపుల్ సో పర్టిక్యులర్స్ టోటల్ పర్టిక్యులర్స్ టోటల్ ఓకే సో ఇది కూడా మనం సేమ్ కన్సైన్మెంట్ అకౌంట్లోకి వెళ్ళి ఫార్వర్డ్ చేస్తాం దీంట్లోకి కూడా సో గూడ్స్ అండ్ ట్రాన్ కన్సైన్మెంట్ అకౌంట్లో ఫస్ట్ మనం ఎక్కడ ఎంటర్ చేయాలంటే క్రెడిట్ సైడ్ ఎంటర్ చేయాలి క్రెడిట్ సైడ్ బై ఇక్కడ ఆ గూడ్స్ అండ్ ట్రాన్ కన్సైన్మెంట్ అకౌంట్ సంబంధించిన ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూడండి గూడ్స్ అండ్ ట్రాన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఇది తీసుకెళ్ళి అక్కడ రాయాలండి సో ఇక్కడ డెబిట్ సైడ్ దాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలంటే క్రెడిట్ సైడ్ ఎంటర్ చేయాలి ఆపోజిట్లో డైరెక్ట్గా బై ఏమని రాయాలండి హైదరాబాద్కి వెళ్ళి తీసుకొచ్చింది హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్ ఓకే అమౌంట్ ఎంత అండి 60,000 రూపీస్ కాస్ట్ 60,000 రూపీస్ దీన్ని మళ్ళీ క్రెడిట్ సైడ్ ఏం చేస్తామంటే క్రెడిట్ సైడ్ దాదాపుగా ఏముండదు ఒకటి ఇన్వాయిస్ ప్రైస్ ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మనకి ఇన్వాయిస్ ప్రాబ్లమ్స్ మనకి ఈ ఇయర్ లేవు కాబట్టి మనం డైరెక్ట్గా 60,000 రూపీస్కి 60,000 రూపీస్ ఇట్ సైడ్ రాయండి బ్యాలెన్స్ చేసిన తర్వాత ఈ 60,000 రూపీస్ మన రిమైనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ రాసేసి దీన్ని ఏమని రాస్తామంటే టు ట్రేడింగ్ అకౌంట్ అని రాయండి ట్రేడింగ్
అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ అని రాయండి ఓకే సో గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ స్టాక్ ఆల్సో అకౌంట్ ఆల్సో క్లోజ్ సో ఇదేంటంటే ఈ హైదరాబాద్కి ఎంత ట్రేడ్ చేసినాము ఎంత కన్సైన్మెంట్ స్టాక్ని సెండ్ చేసినాము అనేది తెలుసుకోవడం కోసమే ప్రిపేర్ చేసే అకౌంట్ ఏమంటాం అంటే గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ రైట్ దిస్ ఈజ్ ద కన్సైన్మెంట్ అకౌంట్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఈ సిక్స్ పాయింట్స్ మీ మైండ్లో పెట్టుకోండి ఫస్ట్ హూ ఈజ్ ద కన్సైనర్ ప్రాబ్లం ఇవ్వగానే ఫస్ట్ టెన్షన్ పడకుండా కూల్గా చదవండి చదివి ఫస్ట్ ఇందులో కన్సైనర్ ఎవరు కన్సైని ఎవరు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎవరైతే గూడ్స్ సెండ్ చేస్తుర్రో వాళ్ళని ఏమంటాం అంటే కన్సైనర్ అంటాం ఎవరికైతే సెండ్ చేస్తురు అంటే ఎవరైతే గూడ్స్ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళని ఏమంటాం అంటే కన్సైని అంటాం ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి ఫస్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ స్టాక్ వాల్యూ ఎంత స్టాక్ వాల్యూ ఎంత అనేది క్లియర్గా వాడే ఇస్తాడు 60,000 rupees సెకండ్ పాయింట్ నెక్స్ట్ గూడ్స్ సెండ్ చేయడానికి కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయా ఉంటే ఎంత ఉన్నాయని తీసుకోండి సెకండ్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కన్సైన్ని సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ కానీ కన్సైన్ తరఫున ఇంకా ఏమైనా ఎక్స్పెన్సెస్ ఏమైనా పెట్టిందా చూసుకోండి కన్సైన్ ఎక్స్పెన్స్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ అయిపోగానే కన్సైన్ ఎక్స్పెన్సెస్కి వెళ్ళిపోండి కన్సైన్ ఎక్స్పెన్సెస్ కూడా చూసుకోండి ఉంటే తీసుకోండి ఇండివిజువల్గా ఉన్న కూడా టోటల్ యాడ్ చేసుకొని తీసుకోండి ఓకేనా కన్సైన్ ఎక్స్పెన్స్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కన్సైని టోటల్ సేల్స్ని టోటల్ గూడ్స్ని ఎంత సేల్ చేసినా ఇంపార్టెంట్ వాడు కూడా ప్రాబ్లంలో ఇస్తాడు టోటల్ సేల్స్ ఎంత అంటే 75,000 rupees నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సేల్ చేసినాక కమిషన్ రిసీవ్ చేసుకోవాలి కాబట్టి కమిషన్ డైరెక్ట్ అమౌంట్ ఇచ్చిందా లేదా పర్సంటేజ్ ఇచ్చిందా చూసుకోండి పర్సంటేజ్ ఇస్తేనేమో టోటల్ సేల్స్ మీదనే పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయండి క్యాలిక్యులేట్ చేసి ఆ సేల్స్ కమిషన్ ఏం చేస్తామంటే డెబిట్ సైడ్ తీసుకోండి గూడ్స్ సెంటర్ ఇక్కడ మనకు కన్సైన్మెంట్ అకౌంట్లో కమిషన్ తీసుకోండి తీసేసుకొని చేసుకోండి ఇన్ కేసు మనకు ఇంకొక ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్లో అన్సోల్డ్ స్టాక్ వస్తుంది క్లోజింగ్ స్టాక్ అంటాం అది ఓకేనా ఆ క్లోజింగ్ స్టాక్ ఉంటే తీసుకోవాలి మనకు టోటల్ సేల్స్ని టోటల్ గూడ్స్ని సేల్ చేసినావా లేదా ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉన్నాయా చూసుకోండి వాటి చెప్తారు క్లియర్గా టోటల్ సేల్స్ని టోటల్ గూడ్స్ని సేల్ చేసినామని చెప్పి అనుకోండి మనకు స్టాక్ ఏముండదు ఫర్ ఎగ్జాంపుల్ 100 పంపించినాం అనుకోండి బాక్సులు 100 boxes సేల్ చేస్తే ఇక్కడ అన్సోల్డ్ స్టాక్ ఉంటుందా ఉండదు ఓకేనా అట్లా అండి ఒకసారి 100 boxes పంపించినప్పుడు 80 సేల్ చేసినాం అనుకోండి రిమైనింగ్ 20 ఏంది అన్సోల్డ్ స్టాక్ అని అర్థం సో అట్లా ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం చూద్దాం నీకు చెప్తాను క్లియర్గా ఇక్కడ మాత్రం ఎంత సెండ్ చేసినో అంత అమౌంట్ని అన్ని గూడ్స్ని క్లియర్గా సేల్ చేసింది కాబట్టి టోటల్ సేల్స్ ఏంటంటే 75,000 rupees ఓకేనా సో కమిషన్ ఇవి పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఫస్ట్ మనం ఏం చేయాలంటే కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి నెక్స్ట్ కన్సైన్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి తర్వాత గూడ్స్ సెంటర్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి సింపుల్ మనం ఒక్క ఈ కన్సైన్మెంట్ అకౌంట్ ఒక్కటి మీకు అర్థమైంది అనుకోండి సింపుల్గా వేరే అన్ని కూడా చేయడానికి అవకాశం ఉంది ఇంతకంటే హార్డ్లీగా మీకు ప్రాబ్లము ఉండదు ఓకేనా కూల్గా చూడండి చేయండి సీక్వెన్స్ ప్రకారం సెండ్ చేసిన గూడ్స్ వాల్యూ సెండ్ చేయడానికి ఎక్స్పెన్సెస్ ఆయన సేల్ చేయడానికి ఎక్స్పెన్సెస్ ఆయన కమిషను ఆయన సేల్ చేసిన అమౌంట్ ఇవే వస్తుంటాయి ఇక మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లంలో ఇవి ఇట్లు ఇవి ఇటు చేంజ్ కావు ప్రాసెస్ మాత్రం ఇదే ఇంకా ఏ ప్రాబ్లం తీసుకున్నా ఇదే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇదే సీక్వెన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు క్లారిటీగా ప్రాబ్లం చదివిన తర్వాతనే ఆ సిక్స్ పాయింట్స్ని మీరు మైండ్లో పెట్టుకొని వాటిని ఒక సీక్వెన్స్ ప్రకారము మెయింటైన్ చేసుకుంటూ పోండి ఇక్కడ కన్సైనరు కన్సైని ఓకేనా సో ఖచ్చితంగా ఎవరి కన్సైని విలేజ్ మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయండి కన్సైన్మెంట్ అకౌంట్లో మళ్ళీ నెక్స్ట్ కన్సైని అకౌంట్లో కూడా ప్రతి దాంట్లో కూడా రాసేటప్పుడు ఖచ్చితంగా విలేజ్ మెన్షన్ చేసి చూసుకోండి ఒకసారి హైదరాబాద్ కన్సైన్మెంట్ హైదరాబాద్ కన్సైన్మెంట్ అని ఓకేనా రైట్ దిస్ ఈజ్ ద కన్సైన్మెంట్ అకౌంట్ ఫస్ట్ ప్రాబ్లం క్లియర్ ఓకే థ్యాంక్ యూ